ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్ వరల్డ్ వీడియోలో మన దగ్గర ట్యాగ్ నుంచి ట్యాగ్ రాక్ 500 టీటీ తో ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి గేమింగ్ టీడబ్ల్యూస్ అని చెప్పొచ్చు. సో ఇవి మనకి 2000 రూపీస్ లో 42 ms అల్ట్రా లో లేటెన్సీ తో వస్తున్నాయి అన్నమాట. సో ఇవాళ వీడియో ఇప్పుడు అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా మీతో షేర్ చేసుకున్నాను. దాదాపుగా నేను ఇది వీటిని ఒక 15 డేస్ నుంచి అయితే వాడుతున్నాను. సో వీటి కంప్లీట్ రివ్యూని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో అలాగే ఈ 2000 రూపీస్కి మనం వీటిని పర్చేజ్ చేయొచ్చా లేదా అలాగే దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ కావచ్చు మైనస్ పాయింట్స్ కావచ్చు అన్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా ఈ వీడియో చూసారనుకోండి మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. సో ఎవరైతే 2000 రూపాయల లోపు గేమింగ్ టీడబ్ల్యూస్ ఇయర్బడ్స్ చూసుకొని చూస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ట్యాగ్ రాగు 500 GB బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. 360 సరౌండ్ సౌండ్ అయిన RGB లైట్ ఎఫెక్ట్ అనేసి, టైప్ సి క్విక్ ఛార్జింగ్ అనేసి, ఇంటెలిజెంట్ డి నాయిసింగ్ మైక్ అనేసి, లో లేటెన్సీ ఇన్ ద ఇండస్ట్రీ అనేసి, IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది ఇది మనకి. సో ఇదైతే బాక్స్ మీద ఉన్న డిజైన్ అయితే. సో మనకి ముందైతే లోపల ఇయర్బడ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ అయితే మనకి కనిపిస్తాయి. సో క్విక్ స్టార్టెడ్ గైర్ అలాగే కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు కేస్ని ఛార్జింగ్ చేసుకోవడానికి. సో ఇది టైప్ సి కేబుల్. కేబుల్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఇది టైప్ సి కేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ లైట్స్ అయితే వెలుగుతున్నాయి చూడండి. సో ఇదొకటి చాలా బాగా నచ్చింది నాకు ఇయర్బడ్స్లో అయితే. సో చుట్టూ మీకైతే RGB లైట్స్ అయితే వస్తాయి, మీకు నచ్చిన విధంగా అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు రాగ్ అని అయితే మెన్షన్ చేసింది. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే, కేస్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ మీరు క్లిక్ చేశారనుకోండి ఇంకా కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి చూడొచ్చు. ఇట్లా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఫ్రెండ్స్ ఇవి నేను ఒక 15 డేస్ నుంచి వాడుతున్నాను అనమాట. సో ఈ టీడబ్ల్యూస్ ఇయర్బడ్స్ అనేవి. సో 15 డేస్ నుంచి అయితే నేను ప్రతి ఒక్కటి అయితే చెక్ చేసి ఉంచాను. సో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి అయితే మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఈ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, డిజైన్ చూస్తే మాత్రం మొత్తం మనకి RGB లైట్స్ అయితే ఉంటాయన్నమాట. RGB లైట్స్ అయితే ఉంటాయి మొత్తం. సో మనకి ఇందులో 9 RGB లైట్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన విధంగా అయితే వీటి మీద కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బడ్స్ లోపల కేస్కి ఇక్కడ మీకు ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక కలర్ అని చేంజ్ అవుతుంది అన్నమాట మీరు ఇక్కడ చూస్తే. సో డిజైన్ పరంగా అయితే గేమింగ్ లుక్స్ కోసం వీళ్ళైతే చాలా బాగా కష్టపడ్డారు. అంటే గేమింగ్ లుక్స్ అయితే మొత్తం తీసుకొచ్చారు. కేస్ చుట్టూ మనకైతే RGB లైట్స్ అయితే ఉంటాయి చూడండి. సో మనకి కేస్ ఫ్రంట్ కావచ్చు, సైడ్ కావచ్చు, మొత్తం బ్యాక్ సైడ్ నుంచి మొత్తం మనకైతే RGB లైట్స్ అయితే ఉన్నాయి. సో ఈ RGB లైట్స్ అనేవి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేవి ఇంకా అంటే మీకు గేమ్ ఆడేటప్పుడు ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటాయి. సో కేస్ ఓపెన్ చేసిన ప్రతిసారి అయితే మీకు RGB లైట్స్ అయితే వస్తాయి. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు టైప్ సి ఛార్జర్ అయితే వస్తుంది. సో టైప్ సి ఇన్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు అందరి దగ్గర టైప్ సినే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అయితే మీరు మీ యొక్క మొబైల్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకి బడ్స్కి కూడా RGB అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బడ్స్కి కూడా అయితే RGB అయితే ఉంటుంది. సో మీరు గేమ్ ఆడేటప్పుడు ఇయర్లో పెట్టుకుంటారు కదా, సో ఇయర్లో పెట్టుకుని మీరు గేమ్ ఆడేటప్పుడు మీకు ఈ RGB అనేది గ్లో అయితే అవుతుంది. సో ఇది కూడా వెలుగుతూ ఉంటుంది ఈ RGB లైట్ అనేది. సో గేమింగ్ లుక్స్ పరంగా అయితే మాత్రం వీళ్ళైతే చాలా బాగా కేర్ తీసుకుని డిజైన్ చేసి చాలా బాగుంది లుక్స్ పరంగా అయితే. కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇండియన్ టైప్ తో వస్తున్నాయి ఇవి. సో మీకు కంఫర్ట్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫిట్టింగ్ పరంగా కూడా. నెక్స్ట్ దీన్ని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్తోనే వస్తుంది. సో కేస్ అయితే ఉండేది మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. సో కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చాలా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు, హార్డ్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు ఇందులో. సో బడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, పర్లేదు. కాకపోతే ఇవి మీకు పట్టుకున్నప్పుడు అయితే మీకు ఇది ప్లాస్టిక్ అని తెలిసిపోతుంది. అంటే వీళ్ళు వేరే మ్యాట్ ఫినిష్ కనుక ఇస్తే బాగుండేది. సో కొంచెం చూడగానే మీకు ప్లాస్టిక్ లుక్స్ అయితే ఉంటాయి. సో అదొకటే నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. అండ్ డిజైన్ అంటే మిగతావన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ అనేది వెరీ డీసెంట్ ఇనఫ్ అని చెప్పొచ్చు. మీకు వాల్యూమ్ అనేది ఇంకా పెంచవచ్చు, కాకపోతే వీళ్ళు తక్కువ ఇచ్చారు వాల్యూమ్ అనేది. సో అదొక మైనస్ అనిపించింది నాకైతే. సో వాల్యూమ్ ఒకటి పెంచాలి, బేస్ అనేది చాలా ఫ్లాట్గా అయితే ఉంది. సో ఎవరైతే బేస్ లో వస్తున్నారో వాళ్ళకి ఇది అసలు సెట్ అవ్వదు అనమాట, బేస్ అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ఇందులో మీకు 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో అవేంటంటే మీకు గేమింగ్ మోడ్, అలాగే బేస్ ఎక్స్ మోడ్, అలాగే బ్యాలెన్స్డ్ బడ్ అనేసి 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈ రైట్ ఇయర్ బడ్ ఏదైతే ఉందో ఈ చెవిలో పెట్టుకున్నప్పుడు మీరు లాంగ్ ప్రెసెస్ పట్టుకుంటే మీకు గేమింగ్ కూడా ఆన్ అవుతుంది. సో మళ్ళీ మీరు లాంగ్ ప్రెసెస్ పట్టుకుంటే
మీకు మళ్ళీ బేసిక్స్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో అట్లా మీరు బ్యాలెన్స్డ్ మోడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఈ త్రీ మోడ్స్లో అయితే మీకు కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో గేమింగ్ మోడ్లో ఉన్నప్పుడు మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు 42 MS అల్ట్రా లో లేటెన్సీ అనేది వర్క్ అవుతుంది. సో అలాగే బేసిక్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఏదైతే నేను చెప్పిన బేస్ అనేది ఫ్లాట్గా అయితే ఉంది. సో మీరు దాన్ని ఆన్ చేసుకుంటే ఒక 5% అది ఇంప్రూవ్ అవుతుంది. కానీ సో మరీ అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు బేస్కి బేసిక్స్ మోడ్కి. అలాగే ఇందులో బ్యాలెన్స్డ్ మోడ్ కూడా ఉంది. సో దాన్ని కూడా యూస్ చేసి నేను సాంగ్స్ విన్నాను. సో నేను 15 డేస్ నుంచి అయితే దీన్ని తరువాత వాడుతూనే ఉన్నాను. సో నాకైతే సౌండ్ అనేది అంత క్వాలిటీ అనేది అనిపించలేదన్నమాట. సో సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంది, బేస్ అనేది చాలా తక్కువగా ఉంది. ట్రిబుల్స్ అలాగే ఓకల్ విషయానికి వస్తే మాత్రం యావరేజ్గా అయితే ఉన్నాయి. సో ఇది వాళ్ళు గేమింగ్ కోసం డిజైన్ చేశారు కాబట్టి సౌండ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు వీళ్ళు. సో సౌండ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుండేది. సో అందరూ వెయిట్ చేసి దేనికోసం అంటే గేమింగ్ కోసం. సో గేమింగ్ కోసం తీసుకోవచ్చా లేదనేది నేను అయితే మాట్లాడుతాను. సో ఇది మీకు 42 MS అల్ట్రా లో లేటెన్సీతో వస్తుంది. సో 2000 రూపాయలలోపు 42 MS అల్ట్రా లో లేటెన్సీతో ఈ టాగ్ రాక్ 500 GT వస్తుంది. సో ఇందులో మీకు 42 MS లో లేటెన్సీ అయితే ఉంటుంది. సో మీకు గేమింగ్ మోడ్ ఆన్ చేసుకుని వీటిని కనెక్ట్ చేసుకున్న తర్వాతకి మీకు ఎక్కడ లేటెన్సీ అంత లేదు. సో నేనైతే యూజ్ చేశాను, సో గేమ్ కూడా ఆడాను. సో నాకు ఎక్కడైతే ప్రాబ్లం అనిపించలేదు. సో నేను నోటీస్ చేసిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఎనిమీస్లో రష్ ఆడుతున్నప్పుడు అటు నుంచి ఇటు నుంచి ఎనిమిస్ వచ్చారనుకోండి, సో మీకు క్లమ్జీ అవుతుంది ఫుట్ స్టెప్స్ అనేవి. సో రైట్ అండ్ లెఫ్ట్ అనేవి మీకు క్లారిటీకి అయితే అర్థం అవ్వట్లేదు ఫుట్ స్టెప్స్ అనేవి. మీకు రెండు కలిపోటు రావడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎటు నుంచి వస్తుంది ఏంటనే సౌండ్ అనేది. అదొకటి నాకు మైనస్ అనిపించింది. మిగతా ఎక్కడ లేటెన్సీ కానీ పేరింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో గేమింగ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇదన్నమాట ఓవరాల్గా సౌండ్ అండ్ సౌండ్ కావచ్చు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అన్నీ ఎలా అయితే ఉన్నాయన్నమాట. సో వీటివి సో నేనైతే అసలు రికమెండ్ చేయను వైర్లెస్ అనేవి. సో ఎప్పుడైనా మీరు గేమ్ ఆడడానికి ఇయర్ ఫోన్స్ తీసుకోవాలనుకుంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ తీసుకోండి. వైర్లెస్ అనేవి ఇవన్నీ కాదు, ఏ వైర్లెస్ అయినా కావచ్చు మీకు అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు. సో మరి ఇప్పుడు 2000 రూపాయలకి ఇది వర్తా కాదంటే మాత్రం తీసుకోవచ్చు. ఎవరైతే ఓన్లీ గేమింగ్ కోసం మాత్రమే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 2000 రూపాయలు పెట్టి బస్ కొన్నప్పుడు వీటిని మనం ఓన్లీ గేమింగ్ కోసం మాత్రం వాడడం కదా. సో మనం మ్యూజిక్ వింటానికి కూడా వాడతాం. మ్యూజిక్ పరంగా మీరు అయితే డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ఇది మీరు తీసుకుంటే మాత్రం. సో గేమింగ్ పరంగా అయితే మాత్రం మీకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. సో ఇదన్నమాట సో నా ఓవరాల్ రివ్యూ అనేది. సో మీకు వీడియో నచ్చిన మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి వీడియో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ దగ్గర నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీకు ఫ్రెండ్స్కి వచ్చి అందరికీ షేర్ చేయండి. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి. అండ్ సర్వీస్ అని గొప్ప అభినం. అండ్ జై హింద్.